మనం సహాయ సహకారాలు అందిస్తున్నాం. పిల్లలు బీసీ పిల్లలకి పెళ్లిళ్ళకి 35,000 రూపాయలు ఇస్తున్నాం. లక్ష రూపాయలు చేయబోతున్నాం. అది ఒక చరిత్రను కూడా మీకు నేను తెలియపరుస్తున్నాను. అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చోక చంద్రన్న బీమా కానీ, చంద్రన్న పెళ్లి కానుకలు కానీ, చంద్రన్న కానుకలు కానీ ఇవన్నీ మనం చేయగలిగాం. దగ్గర దగ్గర 140 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఈ రాష్ట్రంలో సంక్షేమానికి అభివృద్ధికి పెద్ద పెట్టేశాం. ఈ రోజు రాష్ట్రం ఎక్కడికి వెళ్ళినా కూడా యావత్తంతా కూడా మహిళలకు మహిళా ప్రభంజనం, పసుపు కుంకుమ 95 లక్షల మందికి ఇచ్చాం. ఈ రోజు పెన్షన్ 2,000 పెన్షన్లు అంటే 3,000 చేశాం. ఈ రోజు 2,000 మళ్ళీ 3,000 చేయబోతున్నాం. ఆఫ్టర్ ఎలక్షన్ 3,000 చేయబోతున్నాం. ఇవన్నీ కూడా పేదరికం సమాజం కావాలి, పేదలకు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టాం. తమ్ముళ్ళారా, ముందు ఆలోచించండి. నేను కూడా మీ ఎమ్మెల్యే ఈరాంజనేయులు డోలా ఈరాంజనేయులు స్వామి టైప్ లో నేను కూడా దర్శనించి పోటీ చేయాలి. నేను దర్శనించి పోటీ చేయాల్సిన సందర్భంలో నన్ను ఎంపీగా పంపించారు. దానికి రీజన్ మీకు నేను చెప్పాల్సిన అవసరం ఉంది. మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు లాస్ట్ మినిట్ లో పార్టీ నుంచి విడిపోయి వారు వైఎస్ఆర్ పార్టీలో చేరటం, దానివల్ల ముఖ్యమంత్రి గారు వారిని ధీటుగా ఎదుర్కోవటం కానీ సమర్థవంతంగా ముందుకు పోవాలంటే మీరు కానీ ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చారు. నేను టెన్స్ నియోజకవర్గం 3,300 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 171 నియోజకవర్గాలు టెన్స్ నియోజకవర్గం చేశాం. మీ అందరూ కూడా నేను ఒకటే కోరుతున్నాను. మీరు రాబోయే రోజుల్లో మనకి ఎన్నికలు రేపు ఏప్రిల్ 11 తారీఖు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మీరు భారీ మెజార్టీతో మీ ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి గారిని మళ్ళా గెలిపించాలి, నన్ను ఎంపీగా గెలి. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ, ఈ రాష్ట్రంలో పోలవరం నిర్మాణం కానీ, అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణం కానీ ఇవన్నీ పూర్తి కావాలి. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రం చిన్న బిడ్డ, చిన్న రాష్ట్రం, దీన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ముందుండాలి. దానికి ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక తయారు చేసుకున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఈరోజు అభివృద్ధికి సహకరించడం, అసెంబ్లీకి రారు, ప్రజల సమస్యలు పట్టం, ఏమి తమ్ముళ్ళటువంటి పార్టీలు అవసరమా మనకి? మీరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మనకి ఎవరు అవసరం? నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అవసరం. ఈ రాష్ట్ర అభివృద్ధి ఇవన్నీ కూడా ప్రజలు ఎప్పుడు ఆల్రెడీ డిసైడ్. ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా మీరు సహకరించాలి. అదేవిధంగా నేను కూడా మీకు జెర్సీ మోడల్ అభివృద్ధి చేయాలి. నేను ఒక మానవ సేవ, మాధవ సేవ, 10 మందికి సేవ చేయాలి అనే కాన్సెప్ట్ తో రాజకీయాల్లోకి వచ్చాను. నేను రాజకీయాల్లో, నేను పార్టీలో కానీ, అడావిలుగా ప్రభుత్వంలో కానీ నేను అన్ని పదవులు చేశాను మీ ఆశీస్సులతో. భవిష్యత్తులో మీ ఆశీస్సులతో నాకు అవకాశం ఇస్తే తప్పకుండా చేసి చూపిస్తాం. గత 15 సంవత్సరాల్లో నాయకులు చెప్పారు, ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేదు. మీ అభివృద్ధి చూపిస్తాం. మేము కూడా కొండేపులో ఒక ఎంపీ కార్యాలయం ఏర్పాటు చేస్తాం. ప్రజలకు అందుబాటులో పరిపాలన తీసుకొస్తాం. మీ అందరికి అందుబాటులో ఉంటాం. మీకు కావాల్సిన పనులు చేస్తాం. అందువల్ల మీ అందరు కూడా సహకరించాలి. ఈరోజు మీరు తప్పకుండా ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా మా యుద్ధని గెలిపించి టంగుటూరు ప్రజానీకం ఒక సత్తా చూపిస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మనస్ఫూర్తిగా ఇక్కడ లోకల్ నాయకులు కానీ టంగుటూరు ప్రజానీకానికి అభినందనలు తెలియపరుస్తూ, అదేవిధంగా ముస్లిం సోదరులు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ముస్లిం సోదరులు కూడా తెలుగుదేశం పార్టీకి ఒక అండగా నిలబడి అన్ని విధాలుగా కూడా వారు ముందుకు తీసుకెళ్తున్నారు. ముస్లిం సోదరులు కానీ అందరూ సహకరించి తెలుగుదేశం పార్టీకి ప్రతం చేసినందుకు అందరూ కూడా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.